ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో భాగంగా టీమిండియా మొదటి మ్యాచ్ లో వర్షం కారణంగా రద్దు కాగా ఈ రోజు రెండో మ్యాచ్ లో నేపాల్ పై తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కూడా వర్షం అడ్డుపడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నివేదిక తెలిపింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే 2 జట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే భారత జట్టులో ఒక కీలక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. టీమిండియా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో శ్రీలంక నుంచి స్వదేశానికి వచ్చేశాడు. దీంతో అతని స్థానంలో షమి బరిలోకి దిగనున్నాడు. అయితే భారత్ నేపాల్ తో తొలిసారి తలపడుతుంది. దీంతో ఈ రోజు జరిగే ఈ మ్యాచ్ లో గెలిచి సూపర్ 4 లో అడుగు పెట్టాలని టీమిండియా భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్ కూడా జరిగేటట్లు కనబడడం లేదు. 60-80% వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఇప్పటికే అక్కడ వర్షం కురవడంతో గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. వర్షం ఆగి ఆగి మళ్లీ మళ్లీ వస్తుండటంతో మ్యాచ్ జరిగే కొద్ది అశాంతం ఇలాగే ఉంటుందనేది తెలుస్తున్న సమాచారం. ప్రస్తుతానికైతే అక్కడ చిన్న చిరుజల్లులు కురుస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే టీమిండియాకు అలాగే నేపాల్ కు చెరొక పాయింట్ లభిస్తుంది. దీంతో రద్దు కారణంగా మొదటి మ్యాచ్ లో ఒక పాయింట్, అలాగే ఈ మ్యాచ్ రద్దయితే మరొక పాయింట్ తో 2 పాయింట్లతో మొత్తంగా సూపర్ 4 లోకి అడుగు పెడుతుంది టీమిండియా.